శ్రీరంగం శ్రీ రంగనాథుడు నెలకొన్న దివ్యాలయం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతానికి ప్రధాన కేంద్రం శ్రీరంగం ఇక విష్ణుంశతో జన్మించిన ఆళ్వారులకు శ్రీరంగమే నిలయం అంతేగాక 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో మొట్టమొదటి దివ్యక్షేత్రం శ్రీరంగం తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉభయ కావేరుల నడుమ విలసిల్లుతూ ఉంటుంది శ్రీరంగం ఈ ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం 21 అంతస్తులతో విరాజిల్లుతూ 236 అడుగుల ఎత్తున నింగిని అంటినట్లుగా ఉండి ఆసియా ఖండంలోని అతిపెద్ద రాజగోపురం గల ఆలయంగా వినుతుకెక్కింది శ్రీరంగం నూట 56 ఎకరాల విస్తీర్ణంలో తూర్పు పడమర ఉత్తర దిశలుగా 3 రాజగోపురాలను నిర్మించారు ఈ ప్రాకారం భూలోకానికి సంకేతం 7వ ప్రాకారం వద్ద గల కలియుగ రామన్ తిరువీధిగా మాడమాళిగై తిరువీధిగా కూడా ఈ ప్రాకారాన్ని వ్యవహరిస్తారు ఇక్కడి రాజగోపురంపై కనిపించే దేవతామూర్తుల శిల్పాలు ప్రతి భక్తుని హృదయాన్ని భక్తిభావంతో కట్టిపడేస్తాయి ప్రధాన రాజగోపురాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తే 156 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాంగణంలోని 55 ఉపాలయాలను నిర్మించారు ఆళ్వారులు వైష్ణవ ఆచార్యులు రామకృష్ణాది దేవతామూర్తులు ఆయా ఉపాలయాలలో కొలువుదీరి ఉన్నారు శ్రీరంగంలో స్వామి వేదస్వరూపం కాబట్టి గోపురం వేద ప్రణవం ఇక 7 ప్రాకారాలు 7 ఊర్ధ్వలోకాలకు గుర్తు 7వ ప్రాకారం భూలోకానికి సంకేతం ఒకప్పుడు ఊరంతా ఈ 7 ప్రాకారాలలోనే ఇమిడి ఉందట ఒక్కొక్క ప్రాకారం ఒక్కొక్క పేరుతో విరాజిల్లుతూ ఉంటుంది
మొదటి ప్రాకారాన్ని ధర్మవర్మన్ అంటారు. ఇది సత్యలోకానికి గుర్తు. రెండవ ప్రాకారం రాజమహేంద్ర చోళునిది, తపోలోకం. మూడవది కులశేఖరన్ ప్రాకారం, జనోలోకానికి సంకేతం. నాలుగు తిరుమంగై మన్నన్ ప్రాకారం, మహర్లోకానికి గుర్తు. ఐదవది కిళిచోళుని ప్రాకారం, సువర్లోకానికి గుర్తు. ఆరవది త్రివిక్రమచోళుని ప్రాకారం, భువర్లోకానికి గుర్తు. ఇక ఏడవ ప్రాకారం భూలోకానికి గుర్తు. సప్త ప్రాకారాలుగా నిర్మించబడిన శ్రీరంగనాథుని ఆలయంలో ప్రస్తుతం మనం ఏడవ ప్రాకారం వద్ద గల ప్రధాన రాజగోపురాన్ని దాటి ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాం. ఆలయంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తిని మనం దర్శించుకుంటున్నాం. ఆ దివ్యమోహన మూర్తిని అనునిత్యం సేవించే గరుడాళ్వార్ ఎంతటి స్వామి భక్తి పరాయణుడో కదా. ఒక్కసారి కన్నులారా తిలకించండి. దివ్యమంగళ స్వరూపుడై సర్వాలంకార భూషితుడైన ఆ మూర్తిని మనం కూడా కన్నులారా తిలకించి ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పించుకుందాం. తరచాయ శ్రీరంగనాథ రంగ. ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యం సప్త ప్రాకారాలతో కూడిన చిత్రపటం. ప్రక్కనే ఉన్న ఈ మండపాన్ని రంగవిలాస మండపం అంటారు. దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది ఈ మండపం. అనేక వరుస స్తంభాలను కలిగి రమణీయంగా మలిచి నిర్మించిన ఈ మండపం ప్రాచీన వైభవానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఈ మండపంలోనే స్వామివారి వాహన మండపం కూడా ఉంది.
రంగవిలాస మండపానికి చేరువలోనే శేషరాయ మండపం ఉంది. ఈ మండపం కూడా రాజుల కాలం నాటి రాజసానికి మరో దర్పణం. వరుస స్తంభాలతో రమణీయాకృతులతో చతురంగ బలాలతో సైనికులతో నిర్మించిన అద్భుత కళామండపం శేషరాయ మండపం. మండపానికి అభిముఖంగా నిర్మించిన వేయి కాళ్ళ మండపాన్ని ఒక్కసారి దర్శించే మండపానికి ప్రక్కనే ఉడయవర్ల సన్నిధి, శ్రీ రామానుజల వారి సన్నిధిని దర్శించుకుందాం. రంగవిలాస మండపానికి ఎడమవైపున శ్రీ చక్రతాళ్వారు సన్నిధి ఉంది. ఇక్కడ శ్రీ స్వామిని దర్శించుకునే భక్తులు ఆలయానికి వెలుపల ఉన్న దీపాలను తీసుకుని స్వామివారి సన్నిధిలో భక్తిపూర్వకంగా దీపాలను వెలిగిస్తారు. మండపానికి సమీపంలోనే ప్రాంగణంలో ప్రాచీన కాలం నాటి పెద్ద వృక్షరాజం ఉంది. సంతానలేమి స్త్రీలు ఈ చెట్టుకు ఊయలను కడితే శీఘ్రమే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మిన భక్తుల విశ్వాసం. ఇక ప్రాంగణంలోని మరొక ప్రధాన మండపం వసంత మండపం. శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధి ప్రక్కనే స్వామివారి ప్రసాదాలను వినియోగించే ముడిసరుకును ఇక్కడే నిలువ చేస్తారు. ఈ గదిలోనే శ్రీ స్వామివారి పాదరక్షను భద్రపరిచారు. ఇంకా వింతైన నారికేళం వంటివి మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మానికతోనే పూర్వం ఇక్కడి ఆలయంలో పనిచేసే సిబ్బందికి నెలకొక్క మారు ధాన్యాన్ని ఇచ్చేవారట. శ్రీ రంగనాథుని పేరిట భక్తులు అందించిన ధాన్యాన్ని ఇక్కడ కనిపిస్తున్న
ఈ అంజరపట్టిలోనే ఉంచి నిల్వ చేసేవారు. శ్రీ రంగనాథుని ఆలయ ప్రాకారాన్ని మడవీధులను దర్శించుకున్నాక శ్రీరంగం చేరడం, గోపుర ప్రాకారాదులు సేవించుకుంటూ పరమపదానికి నడిచినట్లుగా రంగని సేవించి రంగని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రంగని రంగా కస్తూరి రంగా కావేటి రంగా శ్రీరంగరంగా కరుణాంతరంగా మంగళ ప్రేమతరంగా పాప విభంగా భాగవత హృదయాబ్జ భృంగా అంటూ భజనలు చేస్తూ జన్మ సార్థకం చేసుకున్న వారికి దక్కే ఫలం శ్రీవైకుంఠంలో నిత్య నివాసం, శ్రీమన్నారాయణ కైంకర్యములు. నిజం చెప్పాలంటే రంగని చూశాక పరమపదం ఎందుకనిపిస్తుంది? శ్రీ రంగనాథుని ఆలయ ప్రాకారాన్ని మాడవీధులను దర్శించుకున్న పిదప మనం ఇప్పుడు ప్రాంగణంలోని శ్రీరంగనాచియార్ అమ్మవారి ఆలయ ప్రాంగణం, శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం, శ్రీహస్తి శైల శిఖరోజ్వల పారిజాతం, శ్రీశం నమామి శిరసాయదు శైల దీపం.